श्रीमत्सराकाश शोभाचलाधीश मंगाकोल्लास मौनींद्र हृदयान संपूर्ण श्रृंगार संदक्त मंदार माधुर्य भगवादवाय गुणातीता सर्वार्थ निर्णेत सन्मोक्ष संधात श्रीभूमिनीलाद मेचामुजाक्ष पंटीन कूर्मावल क्रोढ़ रूप नृकंडीरवास राम राम महाशिरहस्त यशोदार्भक्ता बुद्धकल्की प्रभावोज्ज्वल कालानुरूप अद्भुतानंद लीलावतर निकारागार बाध संसार चिदाकार कारुण्य पूराग्र गणागण्य नेत्रादि दावानज्ज्वल पालासु विला सुवर्णावचेल रमालोल विश्वादि मूला महायोगी कालात्मकंजात रोलम बिंबाधरा कंभुकंठा निरालम गोविंद नंदात्मज गोपवृंदान गोपवास चक्रादने घोरणक्रांत गादीन शुंडाल शांतस्वरूप घनिर्देवा सदा मिम्मेल्ल सेविंजु मम्मेल्ल रक्षिंजु मेषस्तरी गुंड धामा नमस्ते नमस्ते वेंकटेश श्री वेंकटेश श्रीशेषशील सुनिकेतन दिव्यमूर्ति नारायणाश्चुतहरे नलिनायताक्ष लीलाकटाक्ष लीलाकटाक्ष परिरंजित सर्वलोका श्री वेंकटेश मम देहि करावलंबम हराई काणे विकटे गिरिं गच्छ सदान्वे शिरिं विडस्य सत्वभिः तेभिष्ट्वा शतयामभिः సకలములు కూడాను సహకరించినప్పుడు నీ ఐశ్వర్య హీనుడైన సందర్భమున ఇరుగు పొరుగు వారితో సమస్యలు ఏర్పడినప్పుడు సంపదలు నీకు తోడు రాని సమయమున కష్టాలలో ఉన్నటువంటి సమయమున పరమ పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రానికి వెళ్ళి అక్కడ వైకానస ఆగమ పండితుల చేత నిత్యము ఆరాధింపబడుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కొండకు వెళ్ళు. సకల పాపములు భస్మమైపోతాయి. స్వామివారి దర్శన భాగ్యము చేత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శన భాగ్యము చేతనే నీకు సకలైశ్వర్యములు సిద్ధించును అని ఋగ్వేదం 5000 నాడే ఈ యొక్క పరమ పవిత్రమైన మంత్రము చెబుతున్నది. కాబట్టి ఈరోజు శనివారం రోజున ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తూ ఈరోజు నవంబర్ నెల 6వ తారీఖు 2021 శ్రీ ప్లవనామ సంవత్సరం కార్తీక మాసం తిథి విధియా ఉన్నది. ఈరోజు మరో విశేషం చంద్రోదయం నక్షత్రం అనురాధ. ఈరోజు రాహుకాలం 9 గంటల నుంచి ఉదయం 10:30 వరకు, యమగండం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు, దుర్ముహూర్తం 6:04 నుంచి 7:34 వరకు. ఈరోజు మరో విశేషం భగిని హస్తభోజనం. భగిని అంటే చెల్లెలు. ఇక్కడ భగిని అంటే సోదరి అని అర్థం. చెల్లె కానీ అక్క కానీ ఉంటే ఆమె ఇంటికి ఈరోజు వెళ్ళి మీకు నచ్చినటువంటి కూరగాయలను మీకు నచ్చినటువంటి భోజన పదార్థాలను తీసుకొని వెళ్ళి సోదరి చేత వండినటువంటి వంటకమును తినడం వలన ఈరోజు యమగంటికల నుండి సంవత్సరం పాటు మీరు సుఖంగా క్షేమంగా ప్రయాణాన్ని కొనసాగించగలుగుతారు. అంత విశేషమైనటువంటిది భగిని హస్తభోజనం. సోదరి ఇంట ఈరోజు భోజనం చేయడం వలన ఆ సోదరికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. సోదరికి ఆ సోదరుడికి అన్నదానం చేసినటువంటి మహిమ, అన్నదానం మహాదానం, అన్నదానం చేసినటువంటి వారికి రాజభోగ విలాసవంతమైన జీవితం కలుగుతుంది. సోదరుడికి అన్నదానం చేస్తే సోదరికి కలిసి వస్తుంది. మరి సోదరి ఇంట ఈరోజు భగిని హస్తభోజనం, ఆ చెల్లెమ్మ వండినటువంటి అన్నాన్ని అన్నయ్య తిన్నట్లయితే కనుక వారికి ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్యలు, అనారోగ్యము ఉండదు, ఆరోగ్యంలో సమస్యలు ఉండవు, అలాగే ఏ విధమైనటువంటి ప్రమాదములు ఉండవు. నిండు 100 ఏళ్ళు హాయిగా సంపూర్ణంగా జీవించాలి అంటే ఈ దినమున సోదరి ఇంట భోజనము చేయడం అనేది మన శాస్త్రంలో చెప్పినటువంటి ఆనవాయితీ. జ్యోతిష శాస్త్రం ప్రకారంగా భగిని హస్తభోజనం అనేది చెప్పుకోదగినటువంటి విశేషవంతమైనటువంటి పర్వదినంగా జరుపుకోండి. చక్కగా సోదరి ఇంటికి మీరే స్వయంగా వెళ్ళండి. మీకు నచ్చినటువంటి కాయగూరలు, పప్పులు ఏవైనా కూడా తీసుకొని వెళ్ళి చెల్లెమ్మతో చక్కగా వండించుకొని ఆ చెల్లెమ్మ ఇంట్లో భోజనం చేసినట్లయితే యముడు ఆ యొక్క సోదరికి కానీ, సోదరి యొక్క కుటుంబానికి కానీ, సోదరుడి యొక్క సంతానానికి కానీ ఏ విధమైనటువంటి యముని యొక్క బాధలు ఉండవు, అకాల మరణములు ఉండవు. నిండు 100 ఏళ్ళు హాయిగా పుష్కలమైనటువంటి ఆ శక్తితో మీరు జీవించగలుగుతారు. అంత విశేషము గలదు ఈ యొక్క యమద్వితీయ రోజు. యముడు కూడా ప్రయాణిస్తూ ఉంటాడు. ఎక్కడెక్కడ సోదరి ఇంట్లో ఎవరెవరు భోజనం చేయకుండా ఉంటారా ఏమిటి అని చెప్పి లెక్కిస్తూ ఉంటాడట.
కాబట్టి యమ ద్వితీయ రోజున చక్కగా సోదరి ఇంట్లో భోజనం చేయండి. ఈ రోజు మరో విశేషం విశాఖ కార్త అనేది రాత్రి 2 గంటల 26 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఈ రోజు శనివారం కాబట్టి 12 రాశుల వారి మీద కూడాను శని గ్రహం యొక్క తీవ్రమైన ప్రభావం ఉంటుంది. ఈ శనీశ్వరుడు అంటే వృద్ధుని రూపంలో ఉంటాడు. ఎవరైతే ఈ శనివారం రోజున వృద్ధులకు సేవ చేస్తారో వారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. నిత్యం వృద్ధోపశేవినః చత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్యా యశో బలం. ఎవరైతే నిత్యం వృద్ధులకు సేవ చేస్తారో ఆయుః విద్య యశః బలం. ఆయు పెరుగుతుంది, కీర్తి పెరుగుతుంది, బలం పెరుగుతుంది, విద్యాబుద్ధులు పెరుగుతాయి. చత్వారి తస్య వర్ధంతే ఏకం ద్వే త్రీణి చత్వారి. ఏకం అంటే ఒకటి, ద్వే రెండు, త్రీణి మూడు, చత్వారి నాలుగు. చత్వారి తస్య వర్ధంతే నాలుగు గుణములు పెరుగుతాయి. ఎవడైతే నిత్యము ప్రతిరోజు కూడా వృద్ధోపసేవినః వృద్ధులకు సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళు మంచినీళ్ళు అడిగినా కసురుకోకూడదు, తాతయ్య నీకు మంచినీళ్ళే కదా, నా పని పక్కన పెట్టి నీకు నేను నీళ్ళు ఇస్తాను అని చెప్పాలి. వాళ్ళు ఏదైనా పని చెప్పారని, అయ్యా నేను నడవలేకపోతున్నాను కాస్త వాష్రూమ్ దాకా తీసుకెళ్ళమంటే ఆ తాతయ్యని చేయి పట్టుకొని నువ్వు సహకరించినట్లయితే నీకు వారి ఆశీస్సులు నిండుగా ఉంటాయి, నీ ఆయువు పెరుగుతుంది, నీ విద్యలో మంచి మార్కులు వస్తాయి. అదేవిధంగా నువ్వు బలవంతుడవుతావు, శక్తివంతుడవుతావు, వీర్యవంతుడవుతావు, ధైర్యవంతుడవుతావు, గుణవంతుడవుతావు, శీలవంతుడవుతావు, రూపవంతుడవుతావు. ఇన్ని గుణాలను పెంచేటువంటిది ఒక వృద్ధ సేవలో ఉన్నది. ఆ వృద్ధుడే ఈ యొక్క శనీశ్వరుడు. అంత పెద్దవాని రూపంలో ఉన్నాడు తిరుమల కొండ మీద పెద్ద ఆయన. ఆ వృద్ధుడి రూపంలో ఉన్నాడు శ్రీ వెంకటేశ్వర ప్రభువు. అభయ హస్తాలతో శంఖు చక్రాలతో మనందరినీ కాపాడడానికి కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శన భాగ్యం చేత మనమంతం పునీతులు అవుదాం. మరిక ఇప్పుడు చెప్పబోయేటువంటి ధ్యాన శ్లోకాన్ని చక్కగా మీరు పారాయణం చేయండి, అనుకూల ఫలితాలు ఉంటాయి. శునకానికి ఆహారం ఇవ్వండి, వడలు దానంగా ఇవ్వండి, గారెలు మెడలో వేయండి, కాలభైరవ పూజ చేయండి, కాలభైరవ అష్టక పారాయణం చేయండి. శుభవీక్షణ ఉంటుంది, శనిగ్రహం యొక్క శుభ ఫలితాలు కలుగుతాయి. శనిగ్రహం యొక్క శుభ ఫలితాలు కలిగాయి అంటే స్థిరమైనటువంటి సంపద, ఆయుహు, ఐశ్వర్యం అన్నీ కూడా మీకు పుష్కలంగా లభిస్తాయి. ధ్యాన శ్లోకం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామీశ్యనైచరం. మరిక ఈనాటి రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది. పనులలో కొన్ని ప్రతిబంధకాలు, ఆటంకాలు ఎదురవుతాయి. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. తదుపరి వృషభ రాశి. ఆకస్మిక ధన వస్తు లాభాలుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలమవుతాయి, మీరు సక్సెస్ అవుతారు. విందు వినోదాలుంటాయి. చిరకాల వాంఛ నెరవేరుతుంది, జీవితాశయం నెరవేరుతుంది. తదుపరి మిథున రాశి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా గడుపుతారు. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడాను చక్కగా పూర్తి చేయగలుగుతారు. ఏ పని ప్రారంభించినా దైవ కటాక్షం, అలాగే మీ తండ్రి గారి ఆశీస్సులు, మీ పూర్వీకులు గతించినటువంటి పితృదేవతల ఆశీస్సులు, దైవబలం అన్నీ తోడయ్యాయి ఈ రాశి వారికి. సాదాసీదాగా ఉండేటువంటి వారు కూడాను మహోన్నతమైన జీవితాన్ని ఈరోజు గడపగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. శుభ కార్యక్రమాల్లో, వేడుకల్లో పాల్గొంటారు. వస్తువులు ఈరోజు కొంటారు. వృత్తి వ్యాపారులకు కలిసి వస్తుంది. తదుపరి సింహరాశి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. కుటుంబంలో ఒత్తిడి ఉంటుంది, ధన వ్యయం ఉంటుంది, శ్రమ పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు ఈరోజు దర్శిస్తారు. తదుపరి కన్యారాశి. కార్యసిద్ధి ఉంటుంది, ప్రయత్నించండి. యత్నే కార్యే శుద్ధి అని అంటే మీరు ప్రయత్నిస్తే ఫలిస్తుంది. అది పెద్ద సింహమైనా నేనే సింహాన్ని అని చెప్పి నోరు తెరుచుకొని కూర్చుంటే ఆ జంతువులన్నీ వస్తాయండి? లేదు. అలాగే ఈ రాశి వారు చక్కగా ప్రయత్నించండి, ఫలితం ఉంటుంది. ఎంత పెద్ద సింహమైన నిద్రపోతే గురకబెట్టి దాని యొక్క ఆకలి తీరుతుందా? లేదు. అలాగే ఈ కన్యారాశి వారు సోమరితనానికి స్వస్తి పలకండి. యు లీవ్ యువర్ లేజినెస్, ట్రై 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 అగైన్ అండ్ అగైన్, యు విల్ గెట్ సక్సెస్. ఖచ్చితంగా మీ ప్రయత్నమే, మీ కృషి పట్టుదల మీ జీవితానికి తోడవుతుంది. ఈరోజు నుంచే మీకు అద్భుతమైన గ్రహాలన్నీ కూడాను ప్రారంభమయ్యాయి. కార్తీక మాసం మీ జీవితానికి వెలుగు నింపుతుందని కన్యారాశి వారు భావించండి. మీరు ప్రతిదానికి ప్రయత్నించండి, నిరుత్సాహాన్ని వదిలిపెట్టండి. ఇంతకుముందు ఎన్నో బాధలు అవన్నింటినీ తలుచుకోవద్దు, ప్రయత్నించండి, ఫలితం ఉంటుంది. తదుపరి తులారాశి. దూరబంధువుల కలయిక ఏర్పడుతుంది, ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది, ఉద్యోగులకు చికాకులన్నీ తొలగి అనుకూలంగా ఉంది. తదుపరి వృశ్చిక రాశి. కొత్త వ్యక్తుల పరిచయాలుంటాయి,
ఒక స్త్రీ నూతన స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది ఆమె సహాయ సహకారాలు అందుతాయి తదుపరి ధను రాశి కొన్ని సమస్యలు మధ్యలో విరమిస్తారు ఆర్థిక పరిస్థితి అనుకూలించదు దూర ప్రయాణాలు ఉంటాయి ఏంట బయట కొంత ఒత్తిడి ఏర్పడుతుంది తదుపరి మకర రాశి దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ముఖ్యమైన పనుల్లో విజయం ఉంటుంది వాహన యోగం ఉంటుంది ప్రముఖుల నుంచి మంచి అరుదైన ఆహ్వానం అందుకుంటారు మీ సమర్థత సత్తా ఏంటో మీ ప్రతిభ ఏంటో అందరికీ తెలిసేలా నిరూపించుకునే సమయం ఆసన్నమైంది తదుపరి కుంభరాశి కొత్త పనులన్నీ ప్రారంభిస్తారు పాత మిత్రులను కలుసుకుంటారు ఆహ్వానాలు అందుకుంటారు వృత్తి వ్యాపారులకు పురోభివృద్ధి ఉంటుంది తదుపరి మీనరాశి ఆర్థిక వ్యవహారాలన్నీ కూడాను మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి మీ జీవితాశయం నెరవేరుతుంది ఎంత శ్రమిస్తారో అంత ఫలితం దక్కుతుంది బంధువులతో మిత్రులతో మీరంతా కూడాను అనుకున్నటువంటి దాన్ని పొందగలుగుతారు వృత్తి వ్యాపారులకు ఎదురేలేదు విద్యార్థుల యొక్క జీవితాశయం నెరవేరుతుంది మహోన్నతమైనటువంటి యూనివర్సిటీలో సీటు సంపాదించుకుంటారు పోటీ పరీక్షల్లో విజయం వరిస్తుంది శ్రీయకానందాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శుభోదయం.